మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని స్థానిక ఆర్&బి గెస్ట్ హౌస్ ఆవరణలో భారత్ జోడో యాత్ర పోస్టర్ను విడుదల చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని, ప్రజలు ఈ యాత్రకు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం దీపావళి పండుగను పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్రావు వ్యాపారస్తులకు మిఠాయిలను పంచిపెట్టడం జరిగింది. ఊత్కూర్ చౌరస్తా నుండి మొదలుకొని గాంధీచౌక్ ఏరియాలో మరియు పాత బస్టాండ్ ఏరియాలలోని వ్యాపారస్తులకు ప్రేమసాగర్రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిఠాయి బాక్సులను అందజేస్తూ ప్రేమసాగర్రావు తరపున దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు 750 మిఠాయి బాక్సులను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ అలీ, మండల అధ్యక్షులు పింగళి రమేష్, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల రాజు, ఎంపీటీసీ తార సత్తయ్య, మాజీ సర్పంచ్ రాజారావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకది శ్రీనివాస్, మడిపల్లి స్వామి, గుత్తికొండ శ్రీధర్, హాజీ, మూల కిషన్ గౌడ్, రాజు, రవి, దిలీప్, నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, మరియు అదేవిధంగా లక్షడిపేట పట్టణ ప్రెసిడెంట్ ఆరిఫ్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున నాయకు ధన్యవాదాలు. మేము ఈరోజు భారత్ జోడో యాత్రకు సంబంధించి పోస్టర్ విడుదల చేయడమైంది. ఇది తెలంగాణలో 23 తారీఖు నుంచి వెళ్ళి 7 తారీఖు నవంబర్ 7 తారీఖు వరకు జరుగుతున్నటువంటి ఈ భారత్ జోడో యాత్రను పార్టీ శ్రేణులంతా మన లక్ష్మీపేట మండలం నుంచి వివిధ గ్రామ నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి కొక్కిరాల ప్రేమసాగర్రావు సురేగమ్మ గారి ఆధ్వర్యంలో ఈ పాత్ర విజయవంతం అయ్యేటట్టు మేము నవంబర్ 6 తారీఖు నాడు మేము పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇటు యాత్రకు ప్రతి ఒక్కరూ చెప్పే దందుకు భారత్ జోడో యాత్ర మరి శ్రీ భవిత ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రజల్లో చొచ్చుకొని పోతుండ్రు. లక్షలాది వేలాది లక్షలాది మంది ఇండియా ఈ భారతదేశంలో వారికి మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ ఉంటేనే బీదోడు బతకగలుగుతాడు. కాంగ్రెస్ ఉంటేనే బీద బడుగు వర్గాలు 3 పూటల అన్నం తినగలుగుతారు. ఏదైతే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసే కుట్రలు కాంగ్రెస్కు 3వ పొజిషన్లో చూపించే ప్రయత్నం నడుస్తుంది, ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిసేలా నిత్యావసర ధరలు పెంచేశారు. డీజిల్, పెట్రోల్, గ్యాసు ఏది చూసినా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది ప్రజలు గమనించాలి. మరి మా రాహుల్ గాంధీ గారి యాత్రకు మా కొక్కిరాల ప్రేమసాగర్రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 6 తారీఖు నాడు ఇక్కడ నుండి 5 తారీఖు నాడు వెళ్ళి 6 తారీఖు నాడు అక్కడ యాత్ర ఏదైతే పొద్దున 6 ప్రారంభమవుతున్నా పెద్ద ఎత్తున వెళ్తున్నాం. మరి ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో